Hi friends, name me Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, iroje entante manamu pills dwara periods postponement cheskocha, delay cheyacha, danvalla ante emana disadvantages kane emana untay anedi telusukundam. Chaala mandi adugutuntaru kada. So, basically ippude ina chaala mandi marriages kani, functions kani, important poojas unnayani, gruha praveshalu unnayani cheppesi, ledu vacation ki velthunnamu, ledu kondaru official tours lo unnamu. Office pani paina vere chota elthunnamu annatuga periods postponement ki pills adugutu untaru kani danvalle emana disadvantages emana unnaya anedi kuda adugutu untaru. So basically entante meeru postponement ki pills anedi vaadukochu, it's quite safe. Kapothe andaru doctor guidance ante doctor ni consult ayi vaalla advice teeskoni vaalla supervision lo teeskunte meeku emi side effects anedi kani danvalla future fertility issues kani emi undadu. Basically entante manamu postponement ki progesterone containing pills like norethisterone pills kani లేదా కంబైన్ కాన్సెప్టివ్ పిల్స్ కానీ ఇస్తాము. అండ్ ఆ పిల్స్ అనేది ఎప్పుడు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఇమీడియట్గా వచ్చేస్తుందా పీరియడ్, ఇవన్నీ కూడా చాలా సందేహాలు ఉంటాయి. సో బేసికల్లీ ఏంటంటే మనం పోస్ట్పోన్మెంట్ చేసుకోవాలనుకుంటే అట్లీస్ట్ మనకు వచ్చే డేట్ కంటే కూడా ప్రయర్ అట్లీస్ట్ 2 to 3 డేస్ ముందల స్టార్ట్ చేసుకోవాలి పిల్స్. అండ్ అదేంటంటే సేమ్ టైం మెయింటైన్ చేయాలి. సపోజ్ మీరు మార్నింగ్ స్టార్ట్ చేస్తే డైలీ మార్నింగ్ టైమ్ వేసుకోవాలి, లేదు నైట్ వేసుకుంటున్నారు అనుకోండి డైలీ నైట్ టైమే, అంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఓకే, బట్ అంతేకాని మార్నింగ్ వేసుకోవాల్సిన పిల్ నైట్, నైట్ వేసుకోవాల్సిన పిల్ ఆఫ్టర్నూన్, అలా ఇర్రెగ్యులర్గా వేసుకుంటే మాత్రం ఆ పిల్స్ పనిచేయవు. సో ప్రిఫరబుల్లీ మెయింటైన్ సేమ్ టైమింగ్స్, అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు పిల్స్ ఆపేశాక కొందరికి ఇమీడియట్గా నెక్స్ట్ డే రావచ్చు, కొందరికి 1 వీక్ పట్టవచ్చు, మ్యాక్సిమం 2 వీక్స్ టైం కూడా పట్టచ్చు. సో టెన్షన్ పడకూడదు, అంటే పిల్స్ ఆపేసాము ఇంకా పీరియడ్ రాలేదేంటి అనేది, మ్యాక్సిమం 15 డేస్ వరకు కూడా వెయిట్ చేయొచ్చండి పీరియడ్ కోసం. అండ్ ఒకటి ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు అంటే పీరియడ్ సేమ్ డేట్కి వస్తుందా, మళ్ళీ ఏమైనా డేట్ చేంజ్ అవుతుందా అనేది. సో డెఫినెట్గా మనం పోస్ట్పోన్మెంట్కి పిల్స్ వాడినప్పుడు డేట్ అనేది ప్రొలాంగ్ అవుతుంది, అంటే కొంచెము ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే పీరియడ్ వచ్చే పీరియడ్ ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది ముందు పీరియడ్స్తో కంపేర్ చేస్తే, బ్లీడింగ్ కొంచెం ఎక్కువగా అవ్వచ్చు, అండ్ దెన్ క్రాంప్స్ అంటే కొంచెం పొట్టలో పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అఫ్కోర్స్ అది మరీ ఎక్కువ ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు కూడా అప్పుడు మనం మెడికేషన్ ఇస్తాము, బట్ అదర్వైజ్ కొంచెం అంటే కంపేర్ టు ద ప్రీవియస్ సైకిల్స్ ఈ పీరియడ్స్లో కొంచెం హెవీగా ఉంటుంది అండ్ పెయిన్ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నట్టు మనం జాగ్రత్తలు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. అండ్ యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ అండ్ ద లింక్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.